శ్రీ శుభకృతనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎలాంటి ఫలితాలనైనా సరే తారుమారు చేసే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉన్నా సరే వాటిని తలుచుకుంటూ చింతించకుండా దైవనామస్మరణతో కాలాన్ని గడపండి. పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా మారుతాయి. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలను తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోనికి వస్తాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైనా సరే లాభించి రాణించటం వంటివి జరుగుతాయి. ధనాదాయం బాగుంది, అత్యున్నత స్థితిని పొందగలుగుతారు. గ్రహం నందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలవటం, దైవ కార్యాలలో పాల్గొనటం, స్థిరాస్తిని అభివృద్ధి చేయటం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. నూతన వ్యక్తులతో స్నేహలాభాలు, బంధువర్గంలో ఆధిక్యత ఉంటాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంది. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. విదేశాలలో చదవటానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు, ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారికి స్థిరత్వం ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి ఇదివరకట్లో చేసిన రుణాలు కొన్ని తీరుస్తారు. వ్యాపారస్తులకు నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి. కొత్త సంస్థలలో పెట్టుబడులు పెడతారు. క్రీడాకారులు, కళాకారులు, సినీ టీవీ నటీనటులకు వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వారికి అవకాశాలు వస్తాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో వసూలవుతాయి. రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు వస్తుంది, బాధ్యత పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంది. వివాహం జరగవలసిన వారికి అనుకూలమైన సంబంధాలు కుదిరి వివాహం జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. గృహ జీవితానందానికి కావలసిన వస్తువులు, వస్త్రాలు, వెండి బంగారు ఆభరణాలు సమకూర్చుకుంటారు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2023 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగున్నాయి. వీరు కనుక పుష్యరాగం కుడిచేతి చూపుడు వ్రేలికి బంగారంతో చేయించి ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి వీరు గురువారం రోజున 1 కేజీ శనగలు దానం ఇవ్వాలి. 3, 4, 6, 7 వీరి అదృష్ట సంఖ్యలు. ఆది సోమ మంగళవారాలు వీరి అదృష్ట వారాలు. అనురాధ నక్షత్రం వారికి జూన్, అక్టోబర్, నవంబర్, 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగున్నాయి. వీరు జాతి మయూర నీలము ఉంగరమును వెండితో చేయించి మధ్యవ్రేలకు ధరించాలి. వీరు గ్రహశాంతి కోసం శనివారాలు నువ్వులు దానం ఇస్తే మంచిది. 1, 2, 4, 8 వీరి అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం వీరి అదృష్ట వారాలు. జ్యేష్ఠ నక్షత్రం వారికి జూన్, జూలై, నవంబర్, 2023 ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగున్నాయి. వీరు జాతి పచ్చ కుడిచేతి చిటికిన వ్రేలకు ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి వీరు బుధవారం రోజున 1 కేజీ పెసలు దానం ఇవ్వాలి. 2, 3, 4, 5 వీరి అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం వీరి అదృష్ట వారాలు. మొత్తం మీద ఈ రాశివారు కేతువునకు జపం చేయించుకోవటం, ఉలవల దానం ఇవ్వటం, శనికి శనిత్రయోదశికి తైలాభిషేకం, నువ్వుల దానం, సుబ్రహ్మణ్య శని క్షేత్రాలను దర్శించటం మంచిది. అదేవిధంగా పంచముఖ ఆంజనేయ ఆలయాలను, లక్ష్మీ నరసింహ ఆలయాలను దర్శించటం వలన నరఘోష తొలగుతుంది. ఓం నారాయణాయ నరసింహాయ నమః అనే మంత్రం పఠిస్తే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.